స్కీమ్ వర్కర్లందరినీ వర్కర్లుగా గుర్తించి కనీస వేతనం పీఎఫ్ ఈఎస్ఐ పెన్షన్ సదుపాయాలు కల్పించాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు డి సుధా డిమాండ్ చేశారు. శుక్రవారం అఖిల భారత పిలుపు మేరకు శ్రీకాకుళం నగరంలో ఏడు రోడ్ల జంక్షన్ వద్ద సిఐచి ఆధ్వర్యంలో అంగన్వాడీ ఆశ మధ్య మధ్యాహ్న భోజనం తదితర స్కీమ్ వర్కర్స్ సమ్మె చేసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 45-46 భారత కార్మిక మహాసభలో సిఫార్సు ప్రకారం ప్రభుత్వ పథకాలలో పనిచేసే స్కీమ్ వర్కర్లను రెగ్యులర్ చేయాలని కనీస వేతనం 21,000 పెన్షన్ 10,000 ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. కరోనా డ్యూటీలో చనిపోయిన ఫ్రంట్ లైన్ కార్మికులకు 50 లక్షల బీమా వర్తింపు చేయాలన్నారు. గవర్నమెంట్ పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకని స్కీమ్ వర్కర్లందరినీ కూడా రెగ్యులేట్ చేయాలనేసి, అలాగే పెన్షన్ గ్రాడ్యుటీ ఇవ్వాలని, అలాగే 21,000 జీతం కనీస వేతనము అమలు చేయాలని చెప్పేసి, అలాగే కరోనా కాలంలో చాలా మంది అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ ఈ డ్యూటీలు చేస్తూ చనిపోయారు. వాళ్ళందరికీ కూడా ప్రమాద బీమా 50 లక్షలు యక్షగ్రాహ్య చెల్లించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరడమైనది. అలాగే చాలా రోజులుగా బిల్స్ ఇవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఇవన్నీ కూడా వెంటనే తక్షణమే అంగన్వాడీ సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. అలాగే నూతన విద్యా విధానము వచ్చింది. దీనికి అంగన్వాడీని నిర్వీర్యం చేసే పరిస్థితిలో ఈ నూతన విద్యా విధానం ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా స్కీమ్ వర్కర్ల తాలూకా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి స్కీమ్ వర్కర్స్ అందరం కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి కనీస వేతనం 21,000 అమలు చేయాలని చెప్పి ఈఎస్ఐ పిఎఫ్ పెన్షన్ పథకాలు అమలు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజనంతో పాటు మొత్తం స్కీమ్ వర్కర్లందరూ కూడా దేశవ్యాప్తంగా ఈరోజు సమ్మెలో పాల్గొంటున్నారు. ఈరోజు కోవిడ్ టైంలో ప్రాణాలు తెగించి పనిచేసినటువంటి ఆశాలు కానీ అంగన్వాడీ కానీ అలాగే మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ఎవరికి కూడాను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎటువంటి పరిష్కారం కూడా చేయట్లేదు. ఈరోజు ఏళ్ళ తరబడి పనిచేస్తున్న వాళ్ళని గౌరవ వేతనం పేరుతో చెల్లిస్తున్నారు. మరొకవైపు ఆశా కార్యకర్తలకి 10,000 వేతనం అని చెప్పి ఈరోజు 3,268 రూపాయలు మాత్రమే ఈరోజు అకౌంట్లో వేయడం జరిగింది. అలాగే కోవిడ్తో మృతి చెందినటువంటి ఆశా కానీ అంగన్వాడీ కార్యకర్తలకి 50 లక్షల ఇన్సూరెన్స్ అమలు చేస్తామని చెప్పి ఈరోజుకి ఒక్కరికి కూడా రూపాయి కూడా ఇవ్వలేదు. మరొకవైపు ఈరోజు వీళ్ళకి సిఎఫ్ఎంఎస్ ద్వారా అకౌంట్లో 10,000 పడుతున్నాయి కాబట్టి వీళ్ళ ప్రభుత్వ ఉద్యోగులుగా చూపిస్తూ అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజన స్కీమ్ వర్కర్లు ఎవరికి కూడాను అమ్మఒడి కానీ వైఎస్ఆర్ ఆసరా కానీ అలాగే ఇళ్ల స్థలాలు కానీ అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఏ ఒక్క ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అమలు చేయకుండా ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలో స్కీమ్ వర్కర్లందరికీ తాలూకా సమస్యలు కానీ పరిష్కారం చేయకపోతే ప్రభుత్వానికి తమ తాలూకా సత్తా ఏంటో చూపిద్దామని చెప్పి ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా అన్ని మండలాల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈరోజు అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజన కార్యక్రమం